ఇక్కడికి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడే అవకాశం మనందరికీ కల్పించిన జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీశైలం గౌడ్ గారు, మీ అభిమాన నాయకులు నీతికి నిజాయితీకి వారి పేరు కిచ్చన్న గారి, లక్ష్మారెడ్డి గారు, జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ హరివర్ధన్ రెడ్డి గారు, మనకి ఇన్ఛార్జ్ సోనియా గాంధీ గారు ఇక్కడికి పంపించి ఎంతమంది ఆడపడుచులు వచ్చారు, అసలు ఏం జరుగుతుంది నాగారంలో కనుక్కొని రిపోర్ట్ పెట్టమని పంపించిన పెద్దలు వేణుగోపాలరావు గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు చరణ్ గారు, మన మున్సిపల్ ఇన్ఛార్జ్ వచ్చిన కైలాష్ గారు, అదేవిధంగా ప్రభాకర్ గౌడ్ గారు, అన్న పెద్దలు రామ్రెడ్డి గారు, అశోక్ గారు, ఇంకా మేక మీద ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులు, అన్నిటికంటే ముఖ్యంగా తమ కష్టాన్ని, చెమటను, రక్తాన్ని సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలారా, మీకు అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, ఎన్నికలలో పోటీ చేయడంతోనే సమస్యలు పరిష్కారం కావు. ఎన్నికలలో పోటీ అంటే వ్యూహం ఉండాలి, ఎత్తుగడ ఉండాలి, అందరినీ కలుపుకోపోయే కలుపుకోలుతనం ఉండాలి. ఇవాళ ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఎవరు అవునన్నా కాదన్నా ఒక 20 సంవత్సరాల చరిత్ర తీస్తే, పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత కేఎల్ఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మన ప్రాంతంలో అభివృద్ధి జరిగింది. వేల మందికి ఇళ్ల పట్టాలు వచ్చినాయి, లక్షల మంది పేదోళ్లకు పక్కా ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఆనాడు ఇప్పించడం జరిగింది. వీరిద్దరి తర్వాత ఎమ్మెల్యే అయిన వాళ్ళు కానీ, ఎంపీ అయిన వాళ్ళు కానీ, ఇవాళ మంత్రి అయిన మల్లారెడ్డి కానీ ఓట్లు వేయించుకోవడానికే వచ్చింది తప్ప, ఎన్నడన్నా ఎన్నికలప్పుడు ఏదైతే మాటలు చెప్పిందో ఇల్లు తిరిగి, మీకు ఇల్లు లేని వాళ్ళు అందరూ కూడా కాగితం రాసింది, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామనో, 50 ఏళ్ళు నిండిన వాళ్లకు పింఛన్ ఇస్తామనో, మీ చదువుకున్న పిల్లలకు నౌకరీ ఇస్తామనో, లేదా ఈ ప్రాంతం ఇంకా వ్యవసాయం జరుగుతుంది, రైతు రుణమాఫీ చేస్తాం 1,00,000 రూపాయలను, లేకపోతే రైతు బంధు పథకం ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామనో, ఇవన్నీ ఏవైతే ఎన్నికల మాట చెప్పిరో, ఎన్నికలైన తర్వాత ఏ ఒక్కరోజన్నా మన దగ్గరకు వచ్చి మీకు పని చేసి పెట్టాలన్నా ఎవరన్నా టీఆర్ఎస్ నాయకుడు వచ్చిందా ఒక్కసారి మా అక్కలు మా పెద్దమ్మల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఎన్నడని వచ్చిరా తల్లి, మరి ఇన్ని రోజులు రాలే. కేసీఆర్ తెలంగాణ వస్తే మన సమస్యలు అన్ని తీర్తాయి, కష్టాలు తీర్తాయన్నాడు. సోనియమ్మ తెలంగాణ ప్రజల కష్టాలు తీర్తాయని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఏం చెప్పిండు, రాష్ట్రం వస్తే సరిపోదు, నేను ముఖ్యమంత్రి అయితే బంగారు తెలంగాణ చేస్తాం, మీ కష్టాలు తీరుస్తాను. ఒక్కసారి కాదు 2 సార్లు చేసేది కేసీఆర్ ముఖ్యమంత్రి. మన కష్టాలు తీరినాయా? బంగారు తెలంగాణ అయిందా? మా పెద్దమ్మలకు కనీసం పుస్తకాలని చేతికొనకు తులమ మాసం అని ఇచ్చిందా? ఇవి బొందల కంటే తెలంగాణ. ఇవాళ దాదాపుగా తెలంగాణ వచ్చినాక 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 600 మంది నిరుద్యోగ యువత చదువుకొని మారుమూల పల్లెల నుంచి తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలిపోయి రూపాయి రూపాయి చమేసి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని వాళ్ళు పంపిస్తే, పీజీలు పిహెచ్డీలు చేసిన పిల్లలు ఎన్నేళ్ళైనా నౌకర్ రాక ఇంటికి పోయి తల్లిదండ్రుల కష్టాలు చూడలేక చదువుకున్నోడు పోయి పొలం పనులు చెయ్యలేక ఆ దుఃఖం భరించలేక ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఫ్యాన్ కు ఉరేసుకొని యువకులు చచ్చిపోతే ఏ ఒక్క రోజన కేసీఆర్ పట్టించుకున్నాడా? ఇవాళ ఆలోచన చేయండి. మనం కాదు, మన కష్టాలు పేపర్లలో రాసే పాత్రికే మిత్రులకు ఆరోగ్య భద్రత కానిస్తానడు. కనీసం వాళ్ళకి ఏ రాత్రి కూడా ఎప్పుడు అంటే అప్పుడు నౌకర్ లేచి ఉంటారు, రోడ్డు మీద పని కుదుకున్నదంటే రాత్రి 12 కానీ 1 కానీ లేచి ఉరుకుతూనే ఉండాలి. రోడ్డు మీద కొట్లాడుకుంటున్నారంటే ఎప్పుడు కొట్టుకుంటారు అని తినకుండా కూర్చొని చూస్తూనే ఉండాలి. తినడానికి చేయడానికి కూడా పోనీకుండదు.
వాళ్ళకి ఆరోగ్య భద్రత కాడి ఇవ్వకపోతే తెలంగాణ వచ్చినాక 384 మంది రిపోర్టర్లు వాళ్ళకి వైద్య సౌకర్యం అందక చచ్చిపోయారు. ఇక ఇళ్ళ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళ సంగతి వాళ్ళకి తెచ్చు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే అందరికీ వైద్యం చేసే డాక్టర్కి రోగం వస్తే ఏం చేయాలో తెలియనట్టు అందరి సమస్యలు రాసే పాత్రికేయ మిత్రులకు వాళ్ళ సమస్య ఎట్లా రాసుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ కేసీఆర్ ఒక మాట చెప్తున్నాడు, ఆనాడేమో ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఈనాడేమంటుడు గొల్లోళ్ళు గొర్రెలు కాసుకోవాలి, గౌళ్ళు తాటి చెట్లు ఎక్కాలి, ఎరకలోళ్ళు పదులను నేర్చుకోవాలి, మత్స్యకారులు ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, ఇంకెవరు అని ఉంటే చెప్పులు కుట్టుకోవాలి అంటుండ్రు. చెప్పులు కుట్టేది మన చదువుకున్న పిల్లలు చేయాలంట, గొర్రెలు మన చదువుకున్న పిల్లలు కాసుకోవాలంట, తాటి చెట్లు మన పీజీలు పీహెచ్డీలు చదువుకున్న మన గౌడ సోదరులు చేయాలంట, చేపలు పట్టుకోనికి డాక్టర్లు ఇంజనీర్లు పోవాలంట. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి మనకు. ఆయన మాత్రం ఆయన పిల్లల్ని రాజ్యాలు ఎన్నుకోమని చెప్పి మంత్రులను చేస్తాడంట, ముఖ్యమంత్రులు చేస్తాడంట, రాజ్యసభ ఎంపీలను చేస్తాడంట, లోక్సభ ఎంపీలను చేస్తాడంట, నిలమల పేపర్లో రాసుకుని కాళ్ళ కొడుకు పట్టాభిషేకం కడతాడంట, ముఖ్యమంత్రి చేస్తాడంట. నేను అడుగుతున్నీ ఆడబిడ్డలు, మా అక్కలు మా పెద్దమ్మలు, మీరందరూ ఆశీర్వదిస్తేనే నేను ఇంత పెద్దోని అయ్యి రెండవట దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి ఢిల్లీలో మాట్లాడుతున్నా. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మాట్లాడడానికి కొట్లాడడానికి నాకు శక్తి ఇచ్చారు. నేను అడుగుతున్నా ఇవాళ ఇళ్ళలా మీరు రూపాయి రూపాయి జమేసి నెల నెల చిట్టీలు కట్టుకొని కష్టపడి పిల్లల్ని చదివించుకుంటే మళ్ళీ గొర్రెలు కాసుకొనికే పర్లను కాసుకొనికే చేపలు పట్టుకోనికే వాళ్ళని చదివించుకోవాల్సిన అవసరం ఉందా? ఇవాళ కేసీఆర్ చెప్పాలా గొర్రెలు పర్లను కాసే మన తాత ముత్తాతలు చేయలేదా, వాళ్ళ తాత ముత్తాతలు చేయలేదా? ఇవాళ వీడు కొత్తగా వచ్చి మనకు చెప్పాలనా చెప్పులు కుట్టుకునే విద్య వాడు నేర్పాలనా? అంటే చెప్పులు కుట్టుకునే పని మనం చేయాలి, రాజ్యాలు ఏలుకునే పని వాళ్ళ పిల్లలు చేయాలా? తమాషా చేస్తున్నా కేసీఆర్, ఈ తమాషను మనం చూడాలా? మీరు ఆలోచన చేయాలి, ఈ తమాషను చూడాలి. ఇక్కడే కేసీఆర్ ను 2 సార్లు ముఖ్యమంత్రిని చేసినావా? కేసీఆర్ కొడుకు 2 సార్లు మంత్రి, అల్లుడు 2 సార్లు మంత్రి, విద్యలోసారి ఎంపీ చేసిన మరోసారి కేసీఆర్ కు బుద్ధి రావాలని ఓడగొట్టే ఇవాళ పిల్లలు రాజ్యసభకు పంపిస్తాను, తొలిదారుణం పంపిస్తా అంటు లాస్ట్కు సారాల సోడో కలిపే సగపుడు కొడుకు కూడా రాజ్యసభ ఇచ్చిందా? అంటే నీ పిల్లలు రాజ్యాలు ఏర్కోవాలి, దొరల పిల్లలు రాజ్యాలు ఏర్కోవాలంట, మన బలహీన వర్గాల పిల్లలు చేపలు కాసుకోవాలి, పందులు కాసుకోవాలంట. దీనికోసమా ఇవాళ ఇక ఆయన అంటున్నాడు, ఆవు చేతిలో వేస్తే తూడే మన గట్టి మీద వేస్తుందా? అది కూడా చేతిలోనే దిగుతుంది. ఇవాళ కేసీఆర్ అంటే వేస్తే మన పాలమల్లనే వాళ్ళ తక్కువనా? ఆయన ఎంపీ చేసింది నిలబట్టే, మరోసారి నిలబట్టి ఎమ్మెల్యే చేసింది మంత్రే. ఆయన పోత పోత పిండి అడిగిందంటే నాయన ఎంపీ కూర్చునేది నా మా ఆయనకి రాదు మా పెన్ మీదకి ఏమని అల్లు తీసుకొచ్చి పెంచుడు. అల్లుడు అయిపోయినాక కొడుకులను తీసుకొచ్చాడు. అంటే కేసీఆర్ మల్లారెడ్డి వాళ్లకు వాళ్ళ ఇంటోళ్లకు వాళ్ళ వాళ్ళకు ఇక చేసుకున్న వాళ్ళకు చూసుకున్న వాళ్ళకు అందరికీ కుర్చీలు ఇవ్వాలంట, మన మాత్రం కింద కూర్చొని గాడిద పని దోవాలంట. ఇవాళ మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన మాటలు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, ఇంటికో నౌకరీ ఇవ్వలే, రైతు రుణమాఫీ చేయలే, రైతు బంధు పథకం అమలు చేయలే, ఇవాళ ఇంటింటికి నల్ల పేరు మీద మోసం చేశాడు, జవహర్ నగర్ డంపింగ్ యార్డు ధరలు ఇస్తాడు, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అక్కడే ఉంది, నాగారం దమ్మాయి కూడా ఈ ప్రాంతంలో 16 చెరువులు దాదాపు 15 కిలోమీటర్లు బోరేస్తే థమ్సప్ వచ్చినట్టు నల్లగా నీళ్లు వస్తున్నాయి. కనీసంగా నీళ్ల పరిస్థితి కూడా మార్చలేదు, చెరువులలో ఉన్న చేపలు చచ్చిపోతున్నాయి. ఇవాళ ఢిల్లీ పార్లమెంట్ లో కూడా నేను ప్రధానమంత్రిని ప్రశ్నించిన మా దమ్మాయి కూడా చెరువులో చేపలు చచ్చిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం సంకరాకుండా మరి మీరేం చేస్తున్నారని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ దరిద్రాలకి కారణమైన టీఆర్ఎస్ పార్టీని మళ్ళొక్కసారి నాగారం మున్సిపాలిటీలో మీరు గెలిపిస్తే ఇన్ని రోజులు ఏం చేసిందో ఇవాళ గదే కరెక్ట్ అని మనమే సమర్థించాం అని చెప్పే కాడికి వస్తుంది. ఇవాళ నేను ఈ ఆడపడ్డ వేదిక మీద మా యువకులకు కూడా చెప్పదలుచుకున్నా. నేను ఆయన హుజూర్ నగర్ లో చెప్పిన మీరు హుజూర్ నగర్ అయిన టీఆర్ఎస్ గెలిపిస్తే ఎంపడే ఆర్టీసీ ఛార్జీలు పెంచుతాడు, ఆర్టీసీ కార్మికులను పండబెట్టి తొక్కుతాడని చెప్పిన, రైతు రుణమాఫీ చేయడని చెప్పిన, రైతులకు రైతు బంధు పథకం ఇవ్వడని చెప్పిన, 57 ఏళ్ళ పింఛను అసలే ఇయ్యాలని చెప్పిన, అయినా అడుగులో వినక టీఆర్ఎస్ పార్టీని గెలిపించింది. గెలిపించిన వారం తిరగకుందే
బస్ ఛార్జీలు పెంచింది కదా, ఇక మిగతా అయితే మనల్ని అడగలే కదా, మళ్ళా ఇవ్వాలి మా నాగారం ఆడపడుచులకు. నేను ఇవ్వాలి ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఇవ్వాలగినా మళ్ళీ వాళ్ళు తాసీలో కోటేస్తారు అంటే నీలగిరిగా కదా కరెంటు బిల్లులు పెంచుతాడు. మీకు వచ్చినాటికెళ్ళి మొదట కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది, కరెంటు ఉన్నా లేకుండా ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది. ఇవాళ ప్రతి ఇంట్లో టీవీ అయింది, ఓ ఫ్రిడ్జ్ అయింది, ఓ ఫ్యాన్ అయింది, వీలైతే ఇప్పుడు ఏసీ కూడా అయింది. మొట్టమొదట మన నెత్తి మీద మున్సిపల్ ఎన్నికల మీరు ఇలా గెలిపిస్తారంటే పిడుగు వాడేది కరెంటు పిడుగు వాడుతుంది. కరెంటు తర్వాత ఇండ్ల పన్నులు మున్సిపాలిటీ అయింది కదా, ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ కంటే ఎక్కువ వసూలు చేస్తుంది. ఇక మీరు గెలిపిస్తే డబల్ వసూలు చేస్తాడు, 30,000 వసూలు చేస్తాడు. ఇట్లా మన సందుల రోడ్డు వేసింది లేదు, మన సందుల డ్రైనేజ్ కట్టింది లేదు, పేదోనికి ఇల్లు ఇచ్చింది లేదు, మనం బతికినమా సచ్చినమా చూసింది కూడా లేదు. మరి అట్లాంటి ఇవాళ ఓటేస్తే మన బతుకులు ఆగమవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా మా సోదరి మనల్ని చెప్పదలుచుకున్నా. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, గాడ్డ గడ్డేసి బర్రెక్ పాలు ఉంటే వస్తాయా? ఒక పూట ఇస్తుంది, రెండో పూట వినడానికి పోతే గడ్డ వేయకపోతే దానికి ఇంతో అంత మేత వేయకపోతే ఇస్తుందా? మరి ఓకేమో ఒక గాడిదలకు టీఆర్ఎస్ వాళ్ళకేసి పనులు చేయమని లక్ష్మణ దగ్గరకో, శ్రీశైలం అన్న దగ్గరకో, ప్రభాకర్ అన్న దగ్గరకో, రామరెడ్డి అన్న దగ్గరకో, అశోక్ దగ్గరకో వస్తే పని ఎట్లయితుంది? పెత్తనం ఆడించి పని ఇళ్ళ చేయమంటే ఎట్లయితుంది? మీరు మా వాళ్ళకు మా సోదరులకు పెత్తనం ఇవ్వండి, పని ఎట్లా జరగదు? ఉడికొచ్చి మీ ఇంటికాడికొచ్చి మీ సందులో కూర్చొని అధికారులకు పనులు చేపించిన బాధ్యత నాకు. ఇవాళ నేను నాగర్ తున్నానంటే మొద్దు తున్నపొద్దును పొడవాలంటే నా చేతిలో ముందుగంటే ఉండాలి కదా. ఇవాళ మొద్దు మళ్ళా నన్ను పొడిసి పని చేయించాలి మంత్రితోనంటే నేను బాగానే ఉన్న తున్నాను, ఇంకా నా చేతిలో ముందుగంటే లేదు. మరి కౌన్సిలర్లను మున్సిపల్ చైర్మన్ గెలిపించి నా చేతికి ఇస్తే ఆ ముందుగంటే వచ్చి పొడిసి మొద్దు మళ్ళానతో నేను పని చేయించే బాధ్యత నాదంటే లేదు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, కేఎల్ఆర్ గారు నిజాయితీగా కేఎల్ఆర్ ట్రస్ట్ నుంచి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు ఎర్ర నీళ్లు కర్ర నీళ్లు వస్తుంటే తాగడానికి వాటర్ ప్లాంట్ పెట్టి మంచి నీళ్లు ఇంట్లో పైసలతో ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఎనడనే ఈ పాల మల్లన పిల్లికన్న పిచ్చ పెట్టిడా? ఆయనకు 33 కాలేజీలు ఉన్నాయి, 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఒక్క మీ పిల్లగానికన్నా ఓ 10,000 రూపాయలు ఫీజు తక్కువ తీసుకున్నాడా? ఆలోచించే ఇవాళ 4 కోట్ల రూపాయల వ్యాపారాన్ని మొత్తం సిట్టిలు రాసి సిట్టిలు రాసి కంపెనీలో వాళ్ళకి జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మన గుడికో బడికో సావుకో పెళ్లికో చందాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించేయండి. మరి ఇవాళ మంచికి విలువ లేకపోతే మంచి బతుకుతుంది ఆ సమాజంలో ఒకసారి చూడండి. ఎన్నికలప్పుడు ఇచ్చే తాయిగాలకు లేకపోతే దావతులకు అంతో ఇంతో ఖర్చులకు ఇస్తే ఓట్లేస్తే సమాజంలో ఊర్లో మంచి బతుకనే బతకదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో సోదరులారా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. నేను ఒక్కటే మాట్లాడగదలుచుకున్నా, ఈరోజు మనం ఓటేసి పోలింగ్ బూత్ నుంచి రోడ్డు క్రాస్ చేస్తుంటే లారీ వచ్చి గుద్దితే చచ్చిపోవచ్చు. మన ప్రాణం విలువ ఓటేసి తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మన ఓటు విలువ 5 సంవత్సరాలు ఉంటుంది. ఎవరికైనా దరిద్రుడికో తాగుపోతుకో అవినీతి పరుడుకో మీరు ఒకవేళ ఓటేసి గెలిపిస్తే వాడు 5 ఏళ్ళు పట్టి కొలివి దయ్యంలాగా మనల్ని పట్టి పీడించి మన బతుకుల మీద మన ఇంటి ముందర ఇంత కంకర వేసుకుంటే కూడా కమిషన్ ఇస్తావా లేదా లేకపోతే ఇల్లెట్ల కడతావనే పరిస్థితి 5 ఏళ్ళ ఓటు మనల్ని పట్టి పీడిస్తాయి. ఇవన్నీ పెద్దవాళ్ళు అడుగుతున్న ఇంటి ముందర కూరగాయలు పండిస్తే వంకాయ కొనడానికి పోతే కూడా కోడల పిల్ల పోతే మంచిది కొనుక్కొస్తా లేదా అని అతనే పోయి ఒక్కడికి 4 సార్లు పుచ్చుదా మంచిదా అని అన్ని చెక్ చేసి తీసుకుంటుంది. ఒక దస్తి కొనుక్కోవాలి 10 రూపాయలు అంటే 4 షాపులు. దీన్ని తయారు చేసినోడెవడు? దీని రంగు ఉంటుందా పోతుందా, నీళ్ళు అనేస్తే పుచ్చుకుంటుందా, పెద్దగా అవుతుందా చిన్నగా అవుతుందా అని చెప్పి 10 రూపాయలు ఏంది దాంట్లో ఎక్కేది? అవసరమైతే పాడేయచ్చు, మనం వంకాయ కొంటే ఏముందో పుచ్చుకుంటే పాడేయచ్చు. అయినా ఒక్కటికి 4 సార్లు పట్టి పట్టి చూసి దస్తి కొనాలన్నా వంకాయలు కొనాలన్నా చూస్తున్న మనం 5 ఏళ్ళు మనల్ని పాలించేటోడు, 5 ఏళ్ళు మన పక్కులను నిర్ణయించేటోడు, 5 ఏళ్ళు మన మంచి చెడ్డ చూసుకోడు, 5 ఏళ్ళు మనకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించినోడు, మనకి పింఛను ఇప్పించినోడు, మన పిల్లలకు నౌకరి ఇప్పించినోడు, మన గల్లీలో మోది కట్టాల్చినోడు, మన గల్లీలో రోడ్డు వేయాల్చినోడు, ఇవాళ మన డాక్టర్ల సంఘాల వడ్డీ మాఫీ చేయించాల్చినోడు, ఇవాళ తాగుపోతూ తిరుగుపోతూ వస్తే మనకు న్యాయం జరుగుతుందా? ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా
ఏదేమైనా మన దగ్గర ఉన్న 20 కౌన్సిలర్ల 10 మంది ఆడబిడ్డలకు ఉన్నాయి. ఇవాళ ఇంతమంది ఆడబిడ్డలు వచ్చారు. అధికారం మీ చేతులకు వస్తుంది, రాజ్యం మీ చేతులు ఉంటుంది, ఇల్లు సంసారం మంచి ఎవరి చేతులు ఉంటారు, అమ్మ చేతులు ఉంటుంది. నెల జీతం తీసుకొచ్చి ఆమెకి ఇస్తే కూరగాయలకు ఎంత, పాలకు ఎంత, ఇంటికి రా ఎంత, చిట్టికి ఎన్ని పైసలు కట్టాలి, పండుగకు వస్తే బట్టలే కొనుక్కోవాలి, మళ్ళీ ఇది మిగిలి ఇచ్చి ఏం చేయాలి అనేది తల్లికి ఒక ప్రణాళిక ఉంటుంది. అట్లా ఇవాళ 10 మంది కౌన్సిలర్లు ఆడపడుచులయ్యే అవకాశం వచ్చింది. మీరందరూ రాజ్యం నడపాలంటే మంచోళ్ళని ఎన్నుకోండి, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి, ఆలోచన చేయండి. ఈ పక్కన కనిపించే అవుటర్ రింగ్ రోడ్డు ఎవరు తెచ్చారు, నాగారం పెద్ద రోడ్డు ఎవరు తెచ్చారు, సబ్స్టేషన్ ఎవరు తెచ్చారు, ఈ ప్రాంతంలో పేదోళ్ళకి ఎవరు చేర్చారు, రాంపల్లిలో జరిగిన అభివృద్ధి ఏంటి, రాంపల్లిలో ఉన్న 4 కానీ, నాగారంలో ఉన్న 16 కానీ, ఇవాళ కౌన్సిలర్ల మంచోళ్ళని పెట్టుకొని మంచోళ్ళని గెలిపించుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి నేను పని చేయాలంటే నా చేతులకు ముందుగట్టే ఇయ్యండి. అప్పుడు ఫామ్ హౌస్లో వాడుకున్న కేసీఆర్నైనా, భూ కబ్జాలు పెట్టే మల్లారెడ్డినైనా, వంగబెట్టి ఈపు మీద 4 బుద్ధులు గుద్దేలా మీకు పనిచేపించే బాధ్యత నా దగ్గర వేస్తూ, ఇంత ఓపిక ఉండి మా నాయకులకు కూడా ఎన్నికలలో నెగ్గాలంటే వ్యూహం ఎందుకని ఉండాలని ఏదైతే చెప్పినో, ఈ ప్రాంతంలో మొన్నటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీలు మనకు సహకరించారు, కమ్యూనిస్టులు సహకరించారు, టీఆర్ఎస్లో సరిపోయినలు కూడా కొంతమంది మనకు పరోక్షంగా సహకరించారు. ఇవాళ వాళ్ళందరినీ కలుపుకొని కూసబెట్టు మాట్లాడుకుని, ఇన్ఛార్జ్లు వచ్చిన కైలాస్ నేతకు మేము మన మిత్రుల చరణ్కు మన వాళ్ళందరూ కూడా నేను సూచన చేస్తున్నా, ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోండి. ఒక్క టీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చినోడే మన శత్రువు, మిగతా అందరు మన మిత్రులే. ఇక వాళ్ళందరినీ కూసబెట్టి మాట్లాడుకొని కష్టాలు సుఖాలు మాట్లాడి అందరిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక దగ్గర కూసబెట్టి మాట్లాడి, టీఆర్ఎస్ బీఫామ్ రానోళ్ళు కూడా 4 ఉంటారు, ఒక్కరికి ఇస్తే 3 ఖాళీ ఉంటుంది, ఇంకా వాళ్ళని కూడా లైన్లో పెట్టు. ఎన్నికలలో గెలవాలంటే ఈ వ్యూహం ఉండాలి. మనం నాకు తెలుగుదేశంతో ఏం పని, నాకు వాళ్ళతో ఏం పని, నాకు వీళ్ళతో ఏం పని అంటే లాస్ట్ మనతో ఎవరి పని లేకుండా అవుతుంది. నేనైతే మా వేదిక మీద ఉన్న సోదరులకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా, గాయాల నేను గెలిచిన అసెంబ్లీ ఎన్నికలలో 375,000 వాళ్ళకి మెజార్టీ ఉండే, పార్లమెంట్ వచ్చే వరకు 11,000తో నన్ను మీరు గెలిపించారు. ఎట్లా గెలిపించారు, అన్నీ పక్కన పెట్టారు. నేను అడిగినా పట్టించుకోలే, అడగలేదా పట్టించుకోలే, నేను గచ్చినా పట్టించుకోలే, కలవలేదా పట్టించుకోలే. మీకు మీరు పొద్దుగాల 5 గంటలకు లేచి వాకింగ్ పోయిన వాళ్ళు వాకింగ్ కాడి చెప్పారు, పాల పాకెట్లు కడుకోయిన వాళ్ళు ఆడి చెప్పారు, కూరగాయలు కడుకోయిన వాళ్ళు కూరగాయలు కడిగి చెప్పారు. ఏ అవకాశం ఉంటే అవకాశం తీసుకొని అమ్మ పిల్లగాడు మంచోడు కానీ ఇంత పనిచేస్తాడు ఓటేయాలని మీరు అందరూ చెప్పారు. అట్లనే నేను చేసిన, లేకపోతే 15 రోజులలో 32.5 లక్షల మంది ఓటర్లను 7,000 ఖాళీలు తిరగలిక అవుతుందా? మీ ఊర్లో మీరు తిరగలికని 15 రోజులు సరిపోదు, మొత్తం అర్కాజ్కి పార్లమెంట్ 7,000 ఖాళీలు తిరగాలంటే అర్థం అవుతుందా? మీరు అందరూ అపమానించేందుకు గుండెల ఊపి చూసుకున్నారు కాబట్టి ఇవాళ మీ తరఫున ఎంపీగానే నిలబడ్డా. ఇవాళ మీరు అందరూ కలిసికట్టుగా పనిచేయండి. తెలుగుదేశం మిత్రులు కూడా ఎవరైనా ఉంటే పిలువుండి మాట్లాడుండి, పాత వాళ్ళు కొత్త వాళ్ళని కూడా ఎవరైనా ఉన్నా పిలువుండి మాట్లాడుండి, వీలైనంత మేరకు మీరు సమన్వయం చేసుకోండి. కాకుండా పెద్దలు కేఎల్ఆర్ గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం, మేమందరం కూడా మీకు సలహాలు సూచనలు ఇచ్చేటోళ్ళం, మీ మీద పెత్తనం చేసుకోవాలి కాదు. ఊర్లో నడుపుకోవాల్సింది మీరు, సంసారానికి కుటుంబానికి పెద్దలు మీరు. మీరు చేసుకునే క్రమంలో మీకు చిన్నది పెద్దది ఏదైనా ఉంటే మేము సహకరించి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఇదంతా రానోళ్ళకు కూడా మళ్ళీ ఇళ్ళ కాడిపోయిన తర్వాత స్పష్టంగా చెప్పండి, చర్చించండి. 2 రోజులకి ఇవాళ రిజర్వేషన్లు అన్నీ అయిపోయినాయి, ఏ సందులు ఏమొచ్చిందో మీకు అర్థమైపోయింది. మిగతా కూడా సరిగ్గా చేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మళ్ళీ నామినేషన్లు అయినాక తప్పకుండా నాగారంలో అన్ని సందులు తిరుగుతా నేను, నేను లక్ష్మణ మొత్తం పూర్తి స్థాయిలో ఉంటాము. మీరు అందరు సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.